హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల కూర్చుంటే కనుక లో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ టువంటిది చేయించుకోవడానికి కువైట్ మొత్తానికి ఇంతమంది ఒకే ఆఫీస్ ఉండేది కదా అయితే ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ ఈ విధంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని దీంతో కువైట్లో అన్ని లో ఈ ఆరు గవర్నరేట్లు అయితే కొత్తగా ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు సో ఇందు దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా పిల్లలు పుట్టింటారో వాళ్ళకి మూడు నెలల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఎవరైనా సరే పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇంక మీదట మీకు ఏ అయితే ఉంటారో ఆ గవర్నరేట్ ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ రిజిస్ట్రేషన్ అటువంటిది చేయించుకోవచ్చు కువైట్లో ఐడి కార్డు సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటికైతే మనం వెళ్ళాలంటే కంపల్సరీ బార్ కోడ్ వెళ్ళాలి అనేటువంటి నిబంధన అయితే ఉండేది కదా అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే ఆ నిబంధన తీసుకోవడం జరిగింది సో ఎవరైనా సరే ఇంక మీద ఈ బతాక ఆఫీస్కి వెళ్ళాలంటే కనుక బార్ కోడ్ లేకపోయినా కూడా వెళ్ళొచ్చు అలాగే ఈ లాక్డౌన్ సమయంలో ఎవరైతే అకామాలు లేపి రెన్యువల్ చేసుకున్నారో వాళ్ళందరూ సివిల్ ఐడి కార్డుకి అప్లై చేసుకున్నారు కదా వాళ్ళకైతే కనుక సుమారు చాలా మందికి ఇప్పటివరకు ఈ అకమ సివిల్ ఐడి కార్డులు అనేటువంటిది రాలేదు సో గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏం చెప్తుంటే వీళ్ళందరికి సంబంధించినటువంటి ఐడి కార్డులు మేము రెడీ చేసి ఉంచాము సో అతి త్వరలోనే అందరికీ మేము జారీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అలాగే కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అంటే కోవిడ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అలాగే కొత్త చిన్న పిల్లలు పుట్టింటారు కదా సో ఇలాంటి వాళ్ళకి కానీ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి అలాగే కపిల్ మారడం కానీ అడ్రస్ చేంజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అనమాట సో ఇలాంటి వాళ్ళకైతే కనుక గవర్నమెంట్ ఏంటంటే మా జనరల్గా అయితే కనుక మనం ఈ ప్యాసీ ఆఫీస్ అంటే బతాక్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఒక ఎన్వలాప్ ఉంటుంది అది మనం ఫిల్ చేసి అక్కడ డ్రాప్ బాక్స్లో వేసినట్టయితే కనుక మనకి కొత్త కార్డు అనేటువంటిది రావడం జరుగుతుంది అయితే ఇప్పుడైతే కనుక గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆ అలాంటి అవసరం లేకుండా ఆన్లైన్లోనే మనం ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఆ ఫామ్ ఫిల్ చేయడానికి కావాల్సిన లింక్ అయితే కనుక నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ ఫామ్ ఫిల్ చేసి దానికి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాల్సి ఉంటాయి ఫోటో ఒకటి అలాగే మీ పాస్పోర్ట్ కాపీ ఒకటి ఇలాంటి కావాల్సి ఉంటాయి సో అందులో డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఉంటాయి సో అది ఫిల్ చేసి మీరు ఆన్లైన్లో రిక్వెస్ట్ అని ఇచ్చినట్టయితే మీ సివిల్ ఐడి కార్డ్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఓకేనా సో ఇకపైన మీరు ప్యాసీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు ఓకేనా జిలీబ్లో ఒక ఇంట్లో అయితే గనక ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి తల్లి కూతురు ఇద్దరు హత్యకు గురి కాబడ్డారు సో ఈ విషయాన్ని గమనించినటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు వాళ్ళు వచ్చి చూసి ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే వీళ్ళు ఒంటిపైన రక్త మరకులు ఉండటంతో ఎవరో వీళ్ళని హత్య చేశారు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్నారు అయితే ఈ హత్య గల కారణాలు ఏంటి దాని గురించి అయితే కనుక ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు అదే జిలీబ్ ఏరియాలో భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని అంటే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది సో వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలియదు కానీ సో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే కనుక తెలియదు కానీ ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు వస్తే కనుక దయచేసి మానుకోండి సో ఇలాంటి ఆలోచనలు మీకు వస్తున్నప్పుడు దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకసారి ఫోన్ చేసి మీరు కొంచెం సేపు అయితే మీ మనసు పడుతుంది సో ఇలాంటి ఆలోచనలు అయితే మీ దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఇంటి దగ్గర చాలామంది ఉంటారు మీ ఫ్యామిలీ ఉండొచ్చు అంటే మీ తల్లిదండ్రులు ఉండొచ్చు మీ పిల్ల ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని నమ్ముకొని ఉండవాలి ఉంటారు కదా సో మీరు విధంగా చేయడం వల్ల వాళ్ళందరూ సఫర్ అవుతారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు మాత్రం మీ దగ్గరికి రాని ఒకండి ఓకేనా ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలో తిరుపతి నుంచి ఒక ఆవిడ కష్టాల్లో ఉంది ఆవిడకి సాయం చేయమని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాం కదా సో దానికి చాలా మంది స్పందించారు చాలామంది సాయం చేయడం జరిగింది సో చాలా మంది అయితే నాకు కూడా పంపించారు అన్న మేము ఎంత సాయం చేసాం ఎంత సాయం చేసాం అని చెప్పేసి సో ఎవరెవరైతే సాయం చేసి ఉండారో వాళ్ళందరికీ నేనైతే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది నాకు మెసేజ్ పెట్టడం జరిగింది చాలా మంది ఈ అకామాల విషయంలో చాలా మందికి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేకపోవడం అలాగే కొంతమంది దగ్గర పని చేసి వాళ్ళు డబ్బులు తీసుకోలేకపోవడం ఇలాంటి ఇష్యూలు అయితే వస్తున్నాయి సో వాళ్ళ దగ్గర మేము ఎలా డబ్బులు తీసుకోవాలి ఏంటని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు అయితే కనుక మనం సపోర్ట్ చేయలేము ఎందుకంటే యూట్యూబ్ వీడియోలో మనం ఇలాంటి విషయాలు చెప్పినట్లయితే కనుక అందరూ ఎంత నిజముంది ఎంత అబద్ధం ఉన్నటువంటిది మనకు కరెక్ట్గా చెప్పలేము కాబట్టి వాటి వల్ల కొద్ది ఇష్యూలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఇష్యూలు అయితే నేను చెప్పట్లేదు కానీ ఎవరైతే ఈ విధంగా బాధపడుతుంటారో ఎవరైతే మోసపోయింటారో సో ఇలాంటి వాళ్ళ కోసం అయితే కనుక నేను ఒక వీడియో చేయడం జరిగింది సో ఆల్రెడీ నాకు సంబంధించిన వీడియోలో కింద ఉంటుంది కోవిడ్కి సంబంధించిన లీగల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక ఆఫీస్ ఉంది సో ఈ ఆఫీస్లో అయితే కనుక అందులో లాయర్స్ ఉంటారు అందులో మన ఇండియా ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో సో ఎలాగంటే మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఏదైతే సమస్య ఉందో దానికైతే కనుక వాళ్ళు సలహాలు అయితే కనుక ఉచితంగా ఇస్తారు ఒకవేళ అది కేసు టేకప్ చేయాల్సి వస్తే కనుక అతి తక్కువ ఫీజులు తీసుకొని వాళ్ళు కేసు అనేటువంటిది టేకప్ చేస్తారు సో మీకు ఎలాంటి ఇష్యూలు ఉన్నా సరే మీకు ఎవరికైనా మీరు ఎవరికైనా డబ్బు ఉన్నా సరే వాళ్ళు మీ డబ్బులు ఇవ్వక ఉన్నా లేదంటే అకామల్ ఇష్యూలు ఉన్నా లేదంటే పాస్పోర్ట్ ఇష్యూలు ఉన్నా ఏ ఇష్యూలు ఉన్నా సరే వాటి సందేహాలు మీకు తీరాలనుకుంటే నేను చెప్పినటువంటి ఆ వీడియో లింక్ కింద ఉంది సో ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియోలో ఉన్నటువంటి నెంబర్స్ మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోగలరు ఓకేనా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కనుక ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి రాకీ క్రియేషన్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అలాగే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సంబంధించిన వీడియోలు అంటే ఈ వీడియోస్ ఏదైనా క్రియేట్ చేసే అనుకోండి దానికి టైటిల్ వీడియోస్ అలాగే మూవీస్ కానీ సీరియల్స్ కానీ టైటిల్స్ వస్తాయి కదా సో అలాంటి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ నెక్స్ట్ వచ్చి వీడియో ఎడిటింగ్ సంబంధించిన వీడియోలు అలాగే సందేశాత్మకమైనటువంటి కొన్ని లఘు చిత్రాలు అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి అందులో సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే అన్నీ ఉంటాయి ఆ యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి అది ఒకసారి ఓపెన్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అయితే కనుక ఈ జాబ్ వేకెన్సీస్ గురించి అడుగుతున్నారు కొంతమంది అయితే కామెంట్స్లో మెసేజ్లు ఇస్తున్నారు అలాగే నా పర్సనల్ నెంబర్ గడ మెసేజ్లు పెడుతున్నారు పలానా చోట వేకెన్సీ ఉందని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి కింద ఉన్నటువంటి కామెంట్స్ చూడండి సో కామెంట్స్లో మీకు కావాల్సిన జాబ్ దొరికేటువంటి అవకాశం ఉంది అలాగే ఇవాళ నాకు వచ్చినటువంటి కొన్ని మెసేజ్లు అయితే ఒక ఇద్దరు వ్యక్తులు జాబ్ వేకెన్సీల గురించి చెప్పడం జరిగింది అందులో ఒక వ్యక్తి అయితే కనుక ఈ సబాహి ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది సబాహి ఏరియాలో ఒక ఇంట్లో పని చేయడానికి డ్రైవర్ జాబ్ అయితే ఖాళీగా ఉందని చెప్పారు వాళ్ళకి జీతం అయితే నూట ఇరవై నాలుగు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇల్లు అయితే మంచిదంటే జీతం అది బాగానే ఇస్తారంటే కరెక్ట్గానే సో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి అతను చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్ైతే మీకు డిస్ప్లే నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీరు అతన్ని కాంటాక్ట్ చేయగలరు ఓకేనా అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది దహార్ ఏరియాలో ఒక ఇంట్లో పని చేయడానికి అంటే క్లీనింగ్ పనిచేయడానికి మాత్రమే ఒక లేడీ కావాలని చెప్పేసి అతను మెసేజ్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఇంట్లో అయితే కనుక వంట మనిషికి వాటికి అయితే పని మనిషి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఓన్లీ క్లీనింగ్ మాత్రమే మనిషి కావాలంట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లేలో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోగలరు ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ ఒక చిన్న విషయాన్ని గమనించగలరు అది ఏంటంటే కువైట్లో మనకి విషయాలు అంటే వీధుల్లో మీరు చూసినట్టయితే ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా బరాదులు ఉంటాయి కదా అక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టి అందులో ఏదైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఐటమ్స్ మిగిలిపోయినా సరే వాళ్ళు ఎక్స్ట్రాగా తీసుకొచ్చినా సరే అలాగే వాళ్ళు కొనుక్కొని వచ్చి కూడా కొంతమంది అక్కడ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ పెడుతుంటారు అంటే ఫుడ్ ఐటమ్స్ అనేటువంటిది పెడుతుంటారు అలాగే నీళ్లు పెడుతుంటారు సో వీటి వల్ల అయితే కనుక వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు చాలా మందికి అన్నం తినడానికి ఆ టయానికి అన్నం లేని వాళ్ళకి కానీ అలాగే అన్నానికి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళకైతే కనుక మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి అయితే కొన్ని చోట్లయితే కనుక ఈ ఫుడ్ ఐటమ్స్ కొంతమంది తీసుకోలేకపోవడం టయానికి తీసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల అక్కడ ఉంటే ఐటమ్స్ అయితే కనుక ఎక్స్పైరీ అయిపోతున్నాయి అంటే డేట్ అనేటువంటి దాటిపోతుంది సో ఎవరైనా సరే ఐటమ్స్ తీసుకునేటప్పుడు అక్కడ ఒకసారి దయచేసి ఎక్స్పైరీ డేట్ చూసి వాడగలరు ఎందుకంటే కొన్ని ఏరియాల్లో మాత్రం పెట్టిన వెంటనే తీసేసుకుంటున్నారు కొన్ని ఏరియాల్లో రెండు మూడు అయినా వారం అయినా సరే తీసుకోవట్లేదు ఫుడ్ ఐటమ్స్ అనేటువంటివి మీకు తెలిసిందే కదా ఎక్కువ రోజులు డేట్ అనేటువంటిది ఉండదు వాటికి కాబట్టి ఒకసారి వాటిపైన డేట్ చూసి తీసుకోగలరు ఓకేనా ఇక ఇవాళ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టే కనుక కువైట్ దినారైతే మన భారతదేశం రూపీస్ లో ఇవాళ రేట్ అయినటువంటిది బాగా తగ్గిపోవడం జరిగింది ఒక దినార్కు వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల ముప్పై ఏడు రూపాయల నలభై ఏడు పైసలు ఆడడం జరుగుతుంది అదే మీరు ఆన్లైన్లో గనక ఆల్మోల్ యాప్ ద్వారా పంపించినట్టు ఒక దినార్కు వచ్చి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల మూడు పైసలుగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే బంగారం కొనాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మాల్యాలో ఉన్నటువంటి సూక్ అల్ వతియాలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఎఫ్కే జ్యువెలర్ షాప్ నెంబర్ షాప్ పేరు సో వాళ్ళైతే మనకి చెప్పడం జరిగింది మేము సరసమైన రేట్లకే బంగారం అనేటువంటిది అందిస్తాము అలాగే డోర్ డెలివరీ కూడా మేము ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఒకటి ఉంటుంది వాళ్ళకి అప్లికేషన్కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది సో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఆన్లైన్లోనే ప్రోడక్ట్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాటి రేట్ కూడా మీకు తెలుస్తుంది సో ఒకవేళ మీరు ఆన్లైన్ రిక్వెస్ట్ ఇచ్చినట్టయితే మీకు వాళ్ళు డోర్ డెలివరీ అనేది కూడా ఫ్రీగా చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు షాప్ కానీ వెళ్ళి మన ఛానల్ పేరు కానీ చెప్పినట్టయితే మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభించేటువంటి అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలైతే కనుక పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా షేక్ ఇస్మాయిల్ పదకొండో సంవత్సరం పుట్టినరోజు అలాగే పి మహమ్మద్ సమీర్ ఐదో సంవత్సరం పుట్టినరోజు అలాగే డి దిల్లేష్ కుమార్ రెడ్డి అలాగే మామిడిశెట్టి జాహ్నవి తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు అలాగే కుమార్ అలాగే సఫా ఫాతిమ పదిహేను సంవత్సరం పుట్టినరోజు అలాగే ఫెదా ఫాతిమా మూడో సంవత్సరం పుట్టినరోజు అలాగే ఎస్కే నాఫిసా ఐదో సంవత్సరం పుట్టినరోజు అలాగే జాను అనేటువంటి అయితే కనుక ఇవాళ ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టే కనుక కోవిడ్ లో ఇవాళ కొత్తగా ఆరు వందల ముప్పై మూడు కేసులు ఆడటంతో మొత్తం కేసుల సంఖ్య ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది చేరుకుంది ఇందులో ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా డెబ్బై ఐదు వేల మూడు వందల ఇరవై మంది వ్యాధి నుంచి కోలుకుని వరకు ఇంటికి వెళ్ళడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక ముగ్గు చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల ఇరవై ఐదుకి చేరుకుంది కుైట్లో ఈ వ్యాధి కారణంగా అదే మనం గవర్వనరేట్ వరకు కనుక ఇవాళ నమోదైనటువంటి కేసులు చూసుకున్నట్టయితే అహ్మద్ గవర్నరేట్లో రేట్లో వచ్చి నూట డెబ్బై కేసులు హవల్లీ గవర్నరేట్లో వచ్చి నూట యాభై కేసులు అలాగే ఫర్వానియా గవర్నరేట్లో వచ్చి నూట ఇరవై మూడు కేసులు జహ్రా గవర్నరేట్లో ఎట్లో వచ్చి తొంభై ఏడు కేసులు అలాగే క్యాపిటల్ గవర్నరేట్లో వచ్చి తొంభై మూడు కేసులు చొప్పున నమోదడం జరిగింది అదే మనం కతార్ విషయానికి వచ్చినట్టయితే కతార్లో ఇప్పటివరకు ఒక లక్ష పద్దెనిమిది వేల నూట తొంభై ఆరు మొత్తం కేసులు నమోదు కాగా ఇందులో నూట తొంభై ఆరు మంది ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అలాగే ఒక రెండు రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓమన్లో ఇప్పటివరకు ఎనభై ఐదు వేల ఐదు కేసులు నమోదు కాగా ఆరు వందల యాభై మంది ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది అలాగే ఒక నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బెహరయిన్లో ఇప్పటి వరకు యాభై వేల ఏడు వందల యాభై ఆరు మొత్తం కేసులు నమోదు కదా నూట ఎనభై తొమ్మిది మంది ఈ వ్యాధి కారణంగా వరకు చనిపోవడం జరిగింది అలాగే ఇంకా ఒక మూడు వేల నూట తొంభై ఏడు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు మూడు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కేసులు నమోదు కదా మూడు వేల ఎనిమిది వందల పదమూడు మంది ఇప్పటి వరకు ఈ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది అలాగే ఒక ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనిమిది మంది ఇప్పటి వరకు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే యూఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విషయానికి కనుక యూఏలో ఇప్పటివరకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఒక కేసు నమోదు కదా మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇప్పటివరకు ఈ వ్యాధికంగా చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మన భారతదేశ విషయానికి వచ్చిన కనుక మన భారతదేశంలోని పలు రాష్ట్రాలు రాష్టాల గణాకాల ప్రకారం ఇప్పటి వరకు మన భారతదేశంలో డెబ్బై ఒక పేల ముప్పై మూడు కొత్త కేసులు నమోదుకంగా ఇవాళ మొత్తం కేసుల సంఖ్య ముప్పై నాలుగు లక్షల యాబై ఐదు వేల ఆరు వందల తొమ్మిదికి చేరుకుంది ఇందులో ఏడు లక్షల యాబై ఒక పేల ఆరు వందల నలభై మూడు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ యాభై ఏడు వేల ఆరు వందల నలభై ఐదు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఇరవై ఆరు లక్షల నలభై వేల ఏడు వందల ఎనిమిది నుంచి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా ఇవాళ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది చనిపోవడం మొత్తం చనిపోయిన వారి సంఖ్య అరవై రెండు వేల ఆరు వందల ఎనభై మూడు చేరుకుంది మన భారతదేశంలో మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కేసుల మొదలకంగా మూడు వందల ముప్పై యొక్క మంది వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది అలాగే తమిళనాడులో ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కొత్త కేసుల మొదట నూట రెండు మంది చనిపోవడం జరిగింది కర్ణాటకలో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై కొత్త కేసుల మొదటి నూట ముప్పై ఆరు మంది చనిపోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఐదు వేల నాలుగు వందల ఐదు కొత్త కేసుల మొదట డెబ్బై ఏడు మంది చనిపోవడం జరిగింది ఢిల్లీలో పద్దెనిమిది వందల ఎనిమిది కేసుల మొదటంగా ఇరవై మంది చనిపోవడం జరిగింది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చింటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా పదివేల ఐదు వందల ఇరవై ఆరు కేసులు ఆడంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది ఫ్రెండ్స్ నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల పదహారుకి చేరుకుంది ఇందులో తొంభై ఆరు వేల నూట తొంభై ఒక్క మంది ఈ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటుండగా మూడు లక్షల మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఇప్పటి వరకు ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికెళ్లడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక ఎనభై ఒక్క మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య మూడు వేల ఏడు వందల పద్నాలుగు చేరుకుంది మన ఆంధ్రప్రదేశ్లో అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వరకు చూసుకుంటే కనుక తూర్పు గోదావరిలో ఇవాళ కొత్తగా పదకొండు వందల డెబ్బై ఎనిమిది కేసుల మద్దతు ఆరుగురు చనిపోవడం జరిగింది కర్నూలులో ఏడు వందల యాభై ఏడు కేసుల నమోదంగా ఆరుగురు చనిపోవడం జరిగింది అనంతపురంలో ఎనిమిది వందల ముప్పై మూడు కేసుల మద్దతు కంగా ఐదుగురు చనిపోవడం జరిగింది విశాఖపట్నంలో ఎనిమిది వందల తొంభై ఆరు కేసుల నమోదు ఆరుగురు చనిపోవడం జరిగింది పశ్చిమ గోదావరిలో తొమ్మిది వందల ఎనభై ఆరు కేసుల నమోదుగా ఎనిమిది మంది చనిపోవడం జరిగింది గుంటూరులో ఎనిమిది వందల ఒక కేసు నమోదుగా నలుగురు చనిపోవడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లాలో ఎనిమిది వందల పంతొమ్మిది కేసుల నమోదు కంగా పది మంది చనిపోవడం జరిగింది నెల్లూరు జిల్లాలో పదకొండు వందల యాభై ఒక కేసులు గాను ఎనిమిది మంది చనిపోవడం జరిగింది కడప జిల్లాలో ఐదు వందల ఒక కొత్త కేసుల నమోదు కంగా తొమ్మిది మంది చనిపోవడం జరిగింది శ్రీకాకుళంలో ఏడు వందల అరవై నాలుగు కేసుల నమోదు కంగా ఐదుగురు చనిపోవడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఎనిమిది వందల డెబ్బై నాలుగు కేసులు నమోదు కంగా ఎనిమిది మంది చనిపోవడం జరిగింది విజయనగరం జిల్లాలో ఐదు వందల యాభై రెండు కేసుల నమోదుగా ఒకటి చనిపోవడం జరిగింది కృష్ణా జిల్లాలో నాలుగు వందల పద్నాలుగు కేసుల మొదటిగా ఐదు మంది చనిపోవడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చి ఉంటే కనుక తెలంగాణలో ఇవాళ కొత్తగా రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కేసులు ఆడటంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఐదుకి చేరుకుంది ఇందులో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఇప్పటి వరకు ఈ వ్యాధి నుంచి కోలుకునికెళ్లడం జరిగింది అలాగే రాష్ట వ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా ఇవాళ ఒక పదకొండు మంది చనిపోవడం మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వందల తొంభై తొమ్మిది చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల నలభై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల కేసులు నమోదు అందులో ఒక కోటి డెబ్బై ఒక లక్షల ముప్పై ఎనిమిది వేల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకుని ఇంటికి జరిగింది అలాగే సుమారుగా ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల మంది అయితే చనిపోవడం జరిగింది ఈ అమెరికా బ్రెజిల్ ఇండియాలో అయితే కేసుల సంఖ్య యథావిధంగా కొనసాగుతుంది ఫ్రెండ్స్ నిన్నైతే ప్రపంచం మొత్తం మీద రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై ఒక కేసుల మొదటగా అమెరికాలో వచ్చి నలభై ఆరు వేల కేసులు బ్రెజిల్లో వచ్చి నలభై రెండు వేల కేసులు అదే మన భారతదేశంలో అయితే డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల కేసులు నమోదవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఉన్న అప్డేట్స్ అయితే ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఎవరినైనా తెలియని వాళ్ళంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటప్పుడు వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్